హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన చూద్దాం ముందుగా ఆస్ బాత్ పంట నష్టం రాసుకుని పోయి రెండు నెలలాయే ఇప్పటిదాకా రూపాయి ఇయ్యలే ఉదరగొట్టే ఉపన్యాసాలు తప్ప రైతుకు రూపాయి రాలే రైతు రుణమాఫీ జాడనే లేదు బ్యాంకులోనూ మాఫీ అయితాయని లక్ష్య తీసుకుంటే మిత్తి కలిపి రెండు లక్షలైనాయి ప్రభుత్వం చెప్పే మాయమాటలు నమ్మి మోసపోయేవాడు రైతు ఒక్కడే జై జవాన్ జై కిసాన్ అంటూ అరుణ్ రెడ్డి పన్నాల రాసిన ఆస్కిపాత్ ఇక్కడ కనిపిస్తోంది అలాగే మరో ప్రత్యేక కథనం ప్రధాన వార్తగా ఇక్కడ కనిపిస్తోంది మాస్ లీడర్ మార్పు వెనుక మర్మమేంటి తెలంగాణలో సీఎం పీఠమే లక్ష్యం అని చెప్పిన బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని ఎందుకు మార్చింది కేంద్రంలో అధికారమే ముఖ్యమని లక్ష్మణ్ ఎందుకంటున్నారు కిషన్ రెడ్డి నియామకం బీజేపీ హై కమాండ్ లిక్కర్ కేసులో సీఎం కూతురు అరెస్టు కాకపోవడానికి కారణమేంటి కర్ణాటకలో ఊహించని ఎదురు దెబ్బ తగలగానే బీజేపీ అధిష్టానం దేశంలో పలు కీలక నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టింది ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరిగే ఆరు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిజోరాం రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉంది దీంతో హుటాహుటిగా తెలంగాణ ఏపీలలో బీజేపీ పార్టీ అధ్యక్షులను ఎవరు ఊహించని విధంగా మార్చేసింది అంటూ ఒక ప్రధాన చూస్తున్నాం అలాగే ఫ్రాన్స్ లో ప్రధాని మోడీ నేడు జరగనున్న ఫ్రాన్స్ బస్టిల్డే వేడుకల అతిథిగా మోడీ భారత్ ఫ్రాన్స్ బంధాల బలోపేతమే లక్ష్యంగా విస్తృత చర్చలు ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రాఫెల్ మూడు సబ్మెరైన్ల కొనుగోలు కోసం ఒప్పందాలు ప్రఖ్యాత లాస్ట్ సెనే మ్యూజికలేలో ప్రసంగించనున్న మోడీ అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం అలాగే నేడు చంద్రయాన్ మూడు ప్రయోగం లాంచ్ కంట్రోల్ ఆపరేషన్ లో చయన్ దత్త ఆనందంలో అస్సావిరి తేజ్ పూర్ విద్యార్థులు గురువారం ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో బృందం చంద్రయాన్ మూడు విజయవంతం కావాలని పూజలనే వార్త కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే వివాదానికి ఫుల్ స్టాప్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై రాష్ట్రంలో రచ్చ జరుగుతోంది పుట్టలోని పాములు నన్ను విమర్శిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా చూస్తున్నాం అలాగే సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఘనంగా పలికిన టిఎస్ హైకోర్టు న్యాయవాదులు రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఎనిమిది నుంచి భూయాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కొనసాగుతున్నారంటూ వార్త చూస్తున్నాం అలాగే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది అంటూ వివరాలు ఎనిమిదో పేజీలో ఉన్నాయి అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ కనిపిస్తోంది బామ్మ ది గ్రేట్ నూట ఒకటవ సంవత్సరంలో కూడా ఉద్యోగం చేస్తున్న వృద్ధురాలు నేటి యువతకు మార్గగామిగా నిలుస్తున్న వైనం టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్న బామ్మ ఇష్టమైన పనులు చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆందోళనను దూరం పెట్టండి నిత్య యవనంగా ఉండండి అద్భుతమైన సలహాలతో ఆకట్టుకుంటున్న జైన్ బాండ్స్ అనే వార్త కనిపిస్తోంది కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటాడు ఒక మహాకవి కానీ కొంతమంది వృద్ధులు నేటి తరం దూతలోను నిరూపిస్తోంది అమెరికాకు చెందిన జైన్ బాండ్స్ అనే వృద్ధురాలు నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన నూతనోత్సాహంతో ఉద్యోగం చేస్తూ నేటి యువతకు రోల్ మోడల్ గా నిలుస్తోంది అంటూ వార్త చూస్తూ ఉన్నాం మరొక ప్రత్యేక కథనం ఇక్కడ ప్రజల లైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ పేరుతో రసాయనాలు కలిపిన మందు తాగిస్తున్న వైనం ప్రతి వ్యక్తి దగ్గర ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు వసూలు చేస్తున్న దుర్మార్గం ఎలాంటి అనుమతులు లేకుండా రెఫరల్ బిజినెస్ పద్ధతిలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ వైద్యాన్ని వ్యాపారం చేస్తున్న హెర్బాల్ లైఫ్ కంపెనీ ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్న డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు మామూలు అందుతున్నాయన్న అనుమానాలు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ చేసిన ఒక సామాజిక కార్యకర్త కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు మానవత్వాన్ని మరిచిపోతున్నారు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకునే అమాయకులను టార్గెట్ చేస్తున్నారు అనే ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అలాగే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న దాసోజు శ్రవణ్ మూడు ఎకరాల రైతుకు మూడు గంటల విద్యుత్ చాలు అని అనడం అవివేకం రేవంత్ రెడ్డి మూర్ఖుడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని రేవంత్ రెడ్డి సభ్యత సంస్కారం లేకుండా రేవంత్ రెడ్డి మాటలు దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం